శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్ శాస్త్రం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఒక్కొక్క లగ్నానికి ఒక గ్రహం ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా యోగం ఇస్తుంది అనే విషయాన్ని మాట్లాడుకుంటూ మిథున లగ్నం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మిథున లగ్నం అంటే లగ్నాధిపతిపుత్రుడు. లగ్నానికి పంచమ వ్యయాధిపతి అయినటువంటి వాడు శుక్రుడు. అదేవిధంగా ఈ లగ్నానికి అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి వాడు మనకు శని. ఈ మూడు గ్రహాలు అద్భుతంగా రాజయోగాలు ఇచ్చే అవకాశం ఉంది. అయితే మిథున లగ్నం ఏదైతే ద్విస్వభావం కలిగిన లగ్నం అంటారు. ఈ లగ్నంలో ఎవరైతే జన్మిస్తారో తాను ఒప్పక అవతల వాడు నొప్పించుక తిరుగువాడు ధనియుడు సుమతి లాగా చక్కగా అందరినీ సమన్వయపరుచుకుంటూ వెళ్తుంటాడు. కానీ లగ్నానికి కావాల్సినంత బలం ఉండదు. అంటే ఒక స్థిరమైన బలమైన నిర్ణయం తీసుకుంటూ ఒక ట్రెండ్ సెట్ చేసే అంత బలం అయితే ఉండదు. కానీ అందరిలోని అందరినీ కలుపుకుంటూ వెళ్ళే తత్వం అయితే ఈ మిథున లగ్నానికి ఉంటుందన్నమాట. అయితే ఈ లగ్నానికి బుధుడు అధిపతి ఉండడం ఒక యోగం అయితే లగ్నానికి శుక్రుడు విపరీతమైన రాజ్యోగం ఇస్తాడు. అద్భుతమైన అంటే ఈ మిథున లగ్నం పుట్టారు అంటే ఖచ్చితంగా వాడికి సుఖభోగం అనేది ఉంటుంది జీవితంలో. చనిపోయే లోపల చక్కగా సుఖమైన ఆనందాన్ని కొంత పొందుతాడు వాడు. ఎలాగైనా సరే అమ్మాయి ఈ జీవితానికి చాలు అనేటట్టుగా, ఎందుకంటే మన శరీరానికి ఒక సుఖం కావాలి, మనసుకు ఒక సుఖం కావాలి, ఆలోచనకు ఒక సుఖం కావాలి, చేసే పనులు ఒక ఆనందం కావాలి. ఇది కోరుకుంటాడు ఈ శరీరం. అంటే పరలోకంలో మనకు వచ్చే మోక్షం సంగతి అక్కడ ఎటువంటి స్థితిలో ఉంటా మనకు సంబంధం లేదు, కానీ ఇహలోకంలో మాత్రం మమ్మల్ని పొందాలని కోరుకుంటాడు అన్నమాట. ఈ మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళు ఉన్న విశేషమైన స్థితి అన్నమాట. దానికి శుక్రుడు రాజయోగకారుడు కాబట్టి శుక్రుడు ఎక్కడున్నా సరే ఒక భోగాన్ని ఇవ్వడం ప్రయత్నించేస్తాడు. అంటే 12 రాసులు ఎక్కడున్నా కూడా ఆ భోగాన్ని ఇవ్వడం ప్రయత్నించేస్తాడు. కాబట్టి ఆ శుక్రుడు ఎక్కడున్నాడు, ఎటువంటి స్థితిలో ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఏ గ్రహంతో కలుస్తున్నాడు, మళ్ళీ దాన్ని బేస్ చేసుకుని ఇచ్చే భోగంలో కొంత భాగం తగ్గిస్తుంటాడు అన్నమాట. ఏదైనా రాజయోగకారుడు శుక్రుడు కాబట్టి శరీరానికి కావాల్సిన సుఖమైన భోగం కాబట్టి ఎవరు సంపాదించినా ఎవరు జీవించినా ఈ లోపల ఎవరున్నా మనిషికి ఒక కోరిక అంటూ ఉంటారు. కోరికంటే సుఖంగా జీవించాలని. ఆ సుఖమైన జీవనం మాత్రం మిథునలగ్నం వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతుంది. ఏదో ఒక కోణంలో ఏదో ఒక సమయం జరుగుతుంది. కాబట్టి అయితే శుక్రుడు ఏ విధంగా యోగిస్తాడు, బుధుడు ఏ విధంగా యోగిస్తాడు, శని ఏ విధంగా యోగిస్తాడు అనే విషయాన్ని మరొక ఎపిసోడ్లో మళ్ళీ తెలుసుకుందాం. శుభం.